క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులరా మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తేశ్వరి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రేమైన వర్లరా మతోన్మాదులు రోజురోజుకి పెట్టురేగిపోతూ బైబిల్ని వక్రీకరిస్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ క్రైస్తవ సేవకులపై ప్రత్యక్ష పరోక్ష దాడులు చేస్తూ అనేక విధాలుగా తమ అక్కసను తమ మత చాందస్సవాదాన్ని వెలగక్కుతున్నారు ఇలాంటి పరిస్థితులలో వారిని ఖండించి బైబిల్ సత్యమని నిరూపించే వాస్తవాలను మన ప్రియ సహోదరి సహోదరులు కూడా తమదైన శైలిలో తెలియజేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవ సోదరులు వారికి సమాధానమిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో పరుషంగాను అలాగే నెమ్మదిగాను సందర్భోచితంగా సందర్భానుసారముగా మన సోదరులు వారికి సమాధానమిస్తూ వారిని ఖండిస్తూ అదుపు చేస్తూ అనేక మంది బాధపడే మన క్రైస్తవ సహోదరి సహోదరుల యొక్క మనసులను శాంతపరుస్తున్నారు వాదారుస్తున్నారు ఆదరిస్తున్నారు ఇది ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో జరుగుతుంది అయితే మతోన్మాదంపై పోరాటం చేసే క్రైస్తవ సోదరులపై తమ ముందున్న క్రైస్తవ సమాజానికి మతోన్మాదంపై పోరాటం చేసే సావకులను సోదరులను కించపరుస్తున్నారు అనేక మందికి చెడుగా చిత్రీకరిస్తున్నారు వారు మాట్లాడుతూ మనము శత్రువులను ప్రేమించాలి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి తప్ప మనము వారికి సమాధానం ఇవ్వడం వలన వారిని ఖండించడం వలన పరుష పదజాలంతో మనం మాట్లాడడం వల్ల వారు మరింత రెచ్చిపోయి క్రైస్తవ్యాన్ని విపరీతంగా దూషిస్తారు అంటూ మనము సాత్వికంతో నెమ్మదిగా ఉండాలి అసలు మతోన్మాదులు ఏం మాట్లాడినా మనం రెస్పాండ్ అవ్వకూడదు స్పందించకూడదు మనం స్పందించడం వల్ల వారు సమాజానికి కనబడుతున్నారు వారు గొప్ప అవుతున్నారు వారు ఎదుగుతున్నారు వారు ఎదుగుదలకు మన వాళ్ళే కారణమవుతున్నారు అని అంటూ కొంతమంది క్రైస్తవ సహోదరులు అలాగే సేవకులు కూడా మిగిలిన సమాజాన్ని మిగిలిన క్రైస్తవ సమాజాన్ని పొల్యూట్ చేస్తూ మతోన్మాదంపై పోరాటం చేసేవారి మీద అనేక విధాలుగా తమ అక్కసు వెళ్ళగొక్కుతున్నారు వీళ్ళు కూడా అంతేకాకుండా చాలామంది క్రైస్తవ సహోదరి సహోదరులు మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ ఉంటారు బ్రదర్ వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం బ్రదర్ ఇలా మనం ప్రతి ఒక్కరికి స్పందించడం అవసరం అంటారా అసలు మనం సమాధానం ఇవ్వడం బైబిల్ సమర్థిస్తుందంటారా అంటూ తెలిసి తెలియని మాటలతో మమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు వారు బాధ పెట్టిన మా గురించి క్రైస్తవ సేవకులే తామే నీతమంతులు అనుకునే సేవకులు క్రైస్తవ సమాజానికి మమ్మల్ని చెడుగా చిత్రీకరించిన నాలాంటి మాలాంటి ఎందరో క్రైస్తవ సోదరులు ఈరోజు మతోన్మాదంపై పోరాటం చేస్తూ బైబిల్ వక్రీకరించిన వారికి సమాధానమిస్తూ ఎన్నో సంగతులలో విజయం సాధించారు మతోన్మాదుల ఆగడాలకు అడ్డుకట్టలు వేశారు ఇలా చేయడం వెనుక క్రైస్తవ సహోదరులు ఎన్నో నిందలు భరిస్తున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు అన్నింటికీ మించి శారీరక మానసిక ఒత్తిడులకు లోనవుతున్నారు అయినా సరే దేవుని కొరకు పోరాడాలి మతోన్మాదాన్ని అరికట్టాలి వారికి ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని క్రైస్తవ సోదరులు కంకణం కట్టుకుని పట్టుదలగా పనిచేస్తున్నారు అయితే ఇలాంటి వారిని ప్రోత్సహించకపోగా కొంతమంది సేవకులు చేసే వ్యాఖ్యలు మాట్లాడే మాటలు వారు కలిగిన అభిప్రాయాన్ని ఈ సమయంలో బైబిల్ని బట్టి నేను కాస్త సరిచేయాలని నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీ శత్రువులను ప్రేమించమన్నాడు అలాగే మీ శత్రువు ఆ కలుగుని ఉంటే వారికి భోజనం పెట్టమన్నాడు కీడుకు ప్రతి కీడు చేయక దోషణకు ప్రతి చేయక వారిని క్షమించమన్నాడు పగ తీర్చుట నా పనిని కూడా దేవుడు చెప్పాడు అయితే ఈ మాటలు మతోన్మాదంపై పోరాటం చేసే వారికి వర్తింప చేస్తూ రకరకాల తెలిసి తెలియని మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు మతోన్మాదులు బైబిల్ని వక్రీకరిస్తున్నారు క్రీస్తును దూషిస్తున్నారు క్రైస్తవ్యాన్ని దుయ్యబడుతున్నారు క్రైస్తవ శాఖలపై నిందలు వేస్తున్నారు దాడులు చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో విధాలుగా వారు క్రైస్తవ్యం పట్ల అక్కసు వెలగక్కుతున్నారు హైందవ సమాజానికి విసనూరు పోస్తున్నారు క్రైస్తవ్యంపై వీరు నా శత్రువులు కాదు నేను నా గురించి మాట్లాడుతున్నాను నా శత్రువు ఎవడంటే నాకు హాని చేసేవాడు నా శత్రువు ఎవడంటే నా కుటుంబానికి హాని చేసేవాడు నా శత్రువు ఎవడంటే నన్ను వ్యక్తిగతంగా దూషించేవాడు వీడు నా శత్రువు నేను నా శత్రువును ప్రేమిస్తాను అలాగే వాడి కోసం ప్రార్థన చేస్తాను వాడు తిట్టాడని నేను తిట్టను వాడు దూషించడని నేను దూషించను పైగా వాడి ఆకలి కొని ఉంటే వాడికి ఆహారం పెడతాను వాడు పడిపోతే చూచి సంతోషించను జాలి పడతాను ఎవరు ఏడలా నా శత్రువు ఏడలా కానీ ఈరోజు మతోన్మాదులు దేవునికి శత్రువులు క్రీస్తు విరోధులు దేవునికి శత్రువులు వారి ఎడల నువ్వు కనికరం చూపించే పరిస్థితి లేదు వారిని ప్రేమించమని దేవుడు నీకు చెప్పలేదు వారిని ఖండించమన్నాడు అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయించమన్నాడు దేవునికి శత్రువు వాడు ఒక్కసారి మీ బైబిల్ తెరిచి చూడగలిగితే కీర్తన గ్రంథము డెబ్భై నాలుగో అధ్యాయము పదవచనములో భక్తుడు మాట్లాడుతున్నాడు దేవా నీ విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామము నిమిత్తము దూషింతురా ఇక్కడేమైనా మాట్లాడుతున్నాడు భక్తుడు దేవా నీ విరోధులు అంటున్నాడు దేవునికి విరోధులు వారు దేవుని నిందించేవారు బైబిల్ని దూషించేవారు క్రైస్తవ్యాన్ని అవమానించేవారు క్రైస్తవ సేవకులను ప్రత్యక్ష పరోక్ష దాడులు చేస్తూ తమ అక్కసు వెళ్ళగక్కేవారు వారు దేవునికి విరోధులు దేవునికి శత్రువులు నాకు శత్రువులు కాదు నా శత్రువునైతే నేను ప్రేమిస్తాను నా శత్రువునైతే నేను క్షమిస్తాను కానీ దేవునికి శత్రువైన వాడిని ఖండిస్తాను బుద్ధి చెబుతాను ఇది దేవుడిచ్చిన హక్కు దేవుడిచ్చిన ఆజ్ఞ ఇంకో చూడగలిగితే అదే కీర్తన గ్రంథము ఎనభై మూడవ అధ్యాయం రెండవ చినుములో నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఉన్నారు భక్తుడు మాట్లాడుతున్నాడు నీ శత్రువులు దేవునికి శత్రువులు అల్లరి చేస్తున్నారు ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఎక్కువైపోయారు వీళ్ళు ద్వేషిస్తున్నారు వాళ్ళు తల ఎత్తి గర్వంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మేము ఏదో సాధించాము మేము క్రైస్తవ్యాన్ని ఏదో చేసేస్తామంటూ ప్రకల్పాలు పలుకుతున్నారు వారు నాకు శత్రువులు కాదు నా కుటుంబానికి శత్రువులు కాదు నా దేవునికి శత్రువులు క్రైస్తవ్యానికి శత్రువులు వారు వారిని ఏం చేయాలి దేవునికి శత్రువులైన వారిని ఏం చేయాలి నాకు శత్రువు అయితే నేను ప్రేమిస్తానండి క్షమిస్తాను నీ శత్రువు అయితే నువ్వు క్షమించు ప్రేమించు కానీ దేవుని శత్రువు అయితే వాడిని నోరు ముయించాలి వాడిని ఖండించాలి ఇంకొక మాట చదువుతున్నాను ఎనభై తొమ్మిదవ గ్రంథము యాభై ఒకటో వచ్చిన అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిశక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు అభిశక్తులైన దైవ జనులపై నిందలు వేస్తుంటే క్రైస్తవుడా క్రైస్తవ శావుకుడా నువ్వు సైలెంట్గా ఉండి నువ్వు ప్రార్థన చేస్తావేమో నువ్వు క్షమిస్తావేమో నువ్వు ప్రేమిస్తావేమో కానీ దేవుడైతే చెప్పడం లేదు వాడు దేవునికి శత్రువు నీకు శత్రువు కాదు నీ ఎడల ఎవడైనా ఏదైనా చేస్తే నిన్ను నిందించినా నిన్ను కొట్టినా నీపై దాడి చేసినా వాడు నీకు శత్రువు కానీ దేవునికే శత్రువు అయితే వాడిని ఏం చేయాలి వాడిని ఖండించొద్దా వాడి నోరు మూయించొద్దా వారు చేసే వక్రీకరణల వలన రక్షణ పొందే వారి జాబితాలో ఉండే అనేక మంది అన్యజనులు వారి మనస్సుల్లో విషము నిండి సాతాను ఆ మతోన్మాదులను వాడుకుంటూ దేవుని రాజ్య విస్తరణకు అడ్డుకట్టలు వేస్తున్నప్పుడు క్రైస్తవుడా క్రైస్తవ సేవకుడా నువ్వు నోరు వెప్పవా నీకంటూ ఒక సంఘం ఉంది నువ్వంటూ ఒక బౌండరీ తీసుకుని నీ సంఘంలోనికి ఈరోజు అనేక మంది చేరుతున్నారు కానుకలు ఇస్తున్నారు దశ భాగాలు ఇస్తున్నారు ఏ కష్టం లేకుండా నువ్వు నీ కాలం గడిచిపోతుంది ఏ కష్టం లేకుండా నువ్వు కాలం వెల్లబుచ్చేస్తున్నావు అయితే క్రైస్తవ్యానికి జరిగే నష్టం వారి మాటల వలన వారి వక్రీకరణల వలన ఎందరో క్రీస్తు మార్గంలోనికి రాకుండా అడ్డుకట్టలు పడుతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడో వారిని ఖండించకపోతే లేని వార్తను పుట్టించే వారిని మన నోరు మూయించకపోతే ఎవరండి సత్యాన్ని తెలుసుకుంటారు అందుకే దేవుని పిల్లలరా దేవునికి శత్రువైన వాడిని నోరు మూయించాలి మేము చెబుతున్నాం అనేక మందికి పిలుపునిస్తున్నాం ఈరోజు మతోన్మాదంపై పోరాటం చేసేవారు అనేకులు కావాలి వారు అధికారం అడ్డు పెట్టుకుని లేదా ఈ రా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని లేదా మరొక కారణంతో మరొక కారణంతో క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారు క్రీస్తుని దూషిస్తున్నారు దేవునికి శత్రువులు వారు దేవునికి శత్రువైతే నువ్వు ప్రార్థన చేస్తావా నీ శత్రువైతే ప్రార్థన చేయి నీ శత్రువైతే ప్రేమించు దేవునికి శత్రువైతే వాడు నాశనం అవ్వాలన్నాడు దేవుడు తెలుసా మీరందరూ ఒక్క భావంతో ఎదురుంచి వారికి ఏమాత్రము బెదరక నిలిచి ఉండడం అన్నాడు అలా మీరు నిలిస్తే వారికి నాశనం అన్నాడు వారు నాశనం అవుతారు నాశనం అవ్వాలి కూడా ఎందుకంటే వారు మతోన్మాదులు వారు దేవునికి శత్రువులు దేవునికి శత్రువుల ఎడల నువ్వు జాలు చూపిస్తావా దేవునికి శత్రువులైతే నువ్వు ప్రేమిస్తావా దేవునికే శత్రువులైతే నువ్వు వారి కోసం ప్రార్థిస్తావా దేవుడు ఏమంటాడో తెలుసా జాగ్రత్త వాడి నాకు శత్రువు నువ్వు సమాధానం ఇవ్వాలని నువ్వు పోరాడాలని పోరాటం చేయాలని నీకాజ్ఞిస్తే అజ్ఞానంగా మాట్లాడి మూర్ఖులను మూయించాలని నీకాజ్ఞిస్తే నువ్వు వాడి కోసం ప్రార్థిస్తావని దేవుడు అడుగుతాడు అప్పుడు నీ సమాధానం ఏంటి దేవుడు తన శత్రువుల ఎడల ఎలాంటి నిర్ణయం కలిగి ఉన్నాడో ఒక్కసారి మీ బైబిల్ తెరిచి చూడండి కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చును కీర్తన గ్రంథం అరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును దేవుడు నిత్యముగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేవారి వెంట్రుకలు నడినెత్తిన ఆయన పగలగొట్టును అంటున్నాడు దేవుడు నిత్యముగా తన శత్రువుల తలను పగలగొడతాడట ఏ దేవుడు క్షమించొచ్చుగా దేవుడు ప్రేమించొచ్చుగా కానీ తన శత్రువులను ఖచ్చితంగా వారి తలలు పగలగొడతాడట దేవుడే రగిలిపోతున్నాడు అండి వారి యెడల దేవుడే చాలా ఆవేదనతో ఉన్నాడు ఆవేశంతో ఉన్నాడు వారి నోళ్ళు మూయించాలని అర్థమవుతుందా దేవుని పిల్లలరా ఈ మాట దేవుని యొక్క ఆంతర్యం దేవుని యొక్క ఆవేదన దేవుని ఉద్దేశం మీకు అర్థమవుతుందా కొంతమంది సేవకులు పై పై సంగతులు ఆలోచించి కేవలం ఎందుకో మరి మా ఎడలు అక్కష్తో ఉన్నారు ముందున్న క్రైస్తవ్యానికి మతోన్మాదంపై పోరాటం చేసేవారిని చెడుగా చిత్రీకరిస్తున్నారు ఈ మధ్య మేము మతోన్మాదంతో పోరాటం చేయమా ఉన్న ఇటువంటి సేవకులతో పోరాటం చేయమంటారా ఆలోచించండి ఈరోజు మతోన్మాదంపై పోరాటం చేస్తూ సమాధానం ఇచ్చేవారి సంఖ్య పెరగకపోతే వీరింకా రెచ్చిపోదురు చాలా వరకు మన సోదరులు అడ్డుకట్లు వేశారు వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తినా ఎలాంటి వక్రీకరణ చేసినా తృప్కొట్టే సత్త మన క్రైస్తవ సోదరులకు ఉంది సేవకులకు ఉంది కానీ కొంతమంది సేవకులు నోరు మెదపకపోగా వారు బాగా బ్రతుకుతూ హాయిగా సంపాదించుకుంటూ ధనాన్ని కూడబెట్టుకుని ఆస్తులు సంపాదించుకుంటూ మతోన్మాదంపై పోరాటం చేసేవారిని సమాజానికి చెడ్డగా చిత్రీకరిస్తున్నారు వారి విషయంలో క్రైస్తవేమో జాగ్రత్త మరొక మాట చెప్తున్నాడు తన శత్రులు దేవుడు ఎలా ఉంటాడు మరొక మాట యశో గ్రంథము నలభై రెండవ అధ్యాయము వచనములో ఏహోవా సూర్యుని వలే బయలుదేరి యోధుని వలె ఆయన తన ఆసక్తి ఆయన తన శత్రువులను ఎదురించుచు వారి ఎదుట తన పరాక్రమము కనబరుచుకొనును ఆయన హుంకరించుచున్నాడట శివహోగుల జూలు విధిస్తున్నాడట హంకరించుచు తన శత్రువుల ఎదుట పరాక్రమము కనబరుచును సూర్యుని వలె బయలుదేరును యోధన వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఎవరి తన శత్రువుల ఎడల తన శత్రువులు ఏడలో దేవుడు రగిలిపోతున్నాడు వారి నోళ్ళు మూతపడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు కానీ ఆయన ఆంతర్యం ఆయన ఉద్దేశం ఎరుగక ఇంకా క్రైస్తవాన్ని చల్లారుస్తున్నావు పిలికి మందు నూరు పోస్తున్నావు క్రైస్తవ సేవక ఈరోజు చాలామంది క్రైస్తవ సోదరులు ఎవరు ఏం మాట్లాడినా మాకు లింకులు పెడతారు వారి వీడియోలు మాకు పంపిస్తారు మన్నా మీరు సమాధానమే ఉండంటారు తప్ప వారు ఎందుకు నోరు మీద లేదో తెలుసా వారి సేవకులు వారి నోళ్ళు మూయించేశారు మతోన్మాదులు నోళ్లు మూయించవలసిన సేవకులు తమ ముందున్న విశ్వాసుల నోళ్లు మూసేసి పిరికి మందు నూరు పోసి మనం ప్రార్థన చేద్దాం బ్రదర్ దేవుడే చూచుకుంటాడు బ్రదర్ అని పిరికి మందును నూరు పోస్తున్నారు ఈరోజు పిరికి మందును నూరు పోస్తున్నారు ప్రేమైన వాళ్ళరా దేవుడు తన శత్రువులైన మతోన్మాదులు తన శత్రులైన విరోధులు తన రాజ్యానికి హాని చేసే వారిని శత్రువులుగా భావిస్తూ వారు ఎడో ఎలా ఉన్నాడంటే యశాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో తన శత్రువులకు రౌద్రము చూపును అంటున్నాడు తన శత్రువులకు రౌద్రము చూపిస్తున్నాడట దేవుడు యశా గ్రంథం అరవై ఆరు అధ్యాయం ఆరో వచనములో తన శత్రువులకు ప్రతీకారం చేయును అంటున్నాడు తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండును ఇంకొక మాట అరవై ఆరవ అధ్యాయం యశ గ్రంథము పద్నాలుగు వచనం తన శత్రువుల ఎడల కోపము చూపును అంటున్నాడు తన శత్రువుల ఎడల కోపం చూపిస్తున్నాడట అలాగే ఇరుమే గ్రంథము నలభై ఆరో అధ్యాయము పదవచనములో తన శత్రువులకు ప్రతిదండన చేయును తన శత్రువులకు ప్రతిదండన చేయును అంటున్నాడు అలాగే నహోము గ్రంథము మొదట అధ్యాయం రెండవ చినుములో యహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును అంటున్నాడు తన శత్రువులు ఏడల రౌద్రము చూపిస్తున్నాడు తన శత్రువుల ఎడలా ప్రతీకారం చేయు చూపించబోతున్నాడు చేయబోతున్నాడు తన శత్రువులు ఏడల కోపం చూపించబోతున్నాడు తన శత్రులకు ప్రతిదండన చేస్తాడు అలాగే తన శత్రువులకు ప్రతీకారం చేయనని తన శత్రువులు ఏడల దేవుడు రగిలిపోతుంటే వారి నోళ్ళు మూతబడాలి వారి నాశనం అవ్వాలి వారి అంతం చూస్తానని దేవుడు కోరుకుంటుంటే నువ్వు ప్రార్థన చేస్తావా వారి కోసం నీ శత్రువు కోసం ప్రార్థన చేయి నీకు హాని చేసేవాడి కోసం ప్రార్థన చేయి నీవు నీ శత్రువును క్షమించు నీ శత్రువును ప్రేమించు నిన్ను దూషిస్తే తిరిగి దూషించుకో నీ ఎడలా హాని చేస్తే వాడికి హాని చేయకు నీకు కీడు చేస్తే వాడికి కీడు చేయకు ప్రతి కీడు చేయకు కానీ దేవుడికే కీడు చేస్తున్నాడు వాడు దేవుని మార్గాన్ని అడ్డుకుంటున్నాడు వాడు దేవుని నేను నిందిస్తున్నాడు వాడు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు వాడు దేవుని సేవకులపై దాడి చేస్తున్నాడు వాడు వాడు నీకు శత్రువు కాదు దేవుడికి శత్రువు వాడికోసం నువ్వు ప్రార్థిస్తావా వాడిని క్షమించమని అడుగుతావా దేవుడే చూచుకుంటాడులే అంటావా మరి నువ్వెందుకున్నావు గొనియాతు గర్జిస్తున్నాడు రెండు రా నన్ను గెలవండి అని ఇస్రాయేల్ సైన్యాన్ని పిలుస్తున్నప్పుడు ఒక్కడు కూడా అడుగు ముందుకు వెనప్పుడు దేవుడు తన కుమారుడైన బాలుడైన దావిదును నిలబెట్టుకున్నాడు దావీదును రోషం రగిల్చాడు గొలియాతను ఆకాశం నుండి దేవుడు చంపచ్చు కానీ తన సైన్యములు తన ప్రజలలో ఒక యోధుడు లేవాలని దావీదు ద్వారా గొలియాతను అంత ముందెంపజేశాడు గొలియాత కోసం ప్రార్థన చేస్తావా నీవు పిలిస్తీల కోసం ప్రార్థన చేస్తావా నీవు దేవుని మీద తిరుగుబాటు చేసేవారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావా దేవుడే చూచుకుంటాడా దేవుడే చూసుకుంటాడు నువ్వెందుకు దేవుడే యుద్ధం చేస్తాడు యుద్ధము యహోవాది అంటున్నావు తప్ప ఆ యుద్ధము నీ ద్వారా చేస్తాడన్న సంగతి నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు క్రైస్తవుడా ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుని ఆవేదన ఇది దేవుని ఆంతర్యం ఇది దేవుని ఉద్దేశం ఇది నీకు శత్రువు కాదు నాతో మాది దేవునికి శత్రువు వాడి నోళ్ళు మూయించాలి క్రైస్తవుడే నువ్వు పోరాటం చేయాలి నువ్వు నిలబడు ఎదిరించే వారికి బెదరక నిలబడు భయపడక నిలబడు నువ్వు విజయం సాధిస్తావు వాడు నాశనం అంటున్నాడు ఆలోచించు ఇక మేజితే మతోన్మాదంపై పోరాటం చేసే వారిని కించపరిచే విధంగా క్రైస్తవ సేవకుల బోధన చేయొద్దు తోటి సమాజానికి చెడుగా వారిని చిత్రీకరించొద్దు ఒకవేళ అలా చిత్రీకరించదలిస్తే మతోన్మాదంపై పోరాటం చేసే వారిని సమాజానికి చెడ్డగా చూపించాలని మీరు ప్రయత్నం చేస్తే క్రైస్తవ్యములో ఇంటిలో జరిగే అసత్య బోధలపై కూడా మేము నోరు విప్పాల్సి వస్తుంది అప్పుడు సమాజంలో మీరే నవలిపాలవుతారు జాగ్రత్త సుమ క్రైస్తవ సమాజంలో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ఎన్ని భేదాభిప్రాయాలున్నా వాటి జోలికి వెళ్లకుండా క్రైస్తవం జోలికి వచ్చే వారి నోళ్లు ముయించడానికి ఎవరికి వారు వారిదైన శైలిలో సందర్భానుసారంగా వారు స్పందించి సమాధానం ఇచ్చి పోరాడుతుంటే మతోన్మాదం మీద పోరాటం చేసే వారికి సహకరించక వారి కోసం ప్రార్థించక వారిని సమాజానికి చెడ్డగా చిత్రీకరిస్తావా మతోన్మాదంపై పోరాటం చేసేవారి కోసం మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు మీరు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు సహకరించకపోయినా పర్వాలేదు కానీ అడ్డు రాకండి చెడుగా చిత్రీకరించకండి దేవుడు మీ వెలిగించును వెలిగించునుగాక మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఐ మీన్